తెలంగాణలో హనుమాన్ మందిరం లేని ఊరు లేదు, కేసీఆర్ పథకం పొందని గడప లేదని అన్నారు బోధని ఎమ్మెల్యే షకీల్ అహ్మద్. సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్ గా ఉందని ఆయన పేర్కొన్నారు. మనవరు మన ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే షకీల్ అహ్మద్ ఆదివారం బోధని మండలంలోని మినార్పల్లి సంగం భవానీపేట్ గ్రామాలలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చాలా చక్కటి పథకాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందని తెలిపారు. ఈ కార్యక్రమానికి చక్కటి స్పందన వచ్చిందని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు సైతం చాలా అద్భుతంగా అమలు జరుగుతున్నాయని, మినార్పల్లి సంగం భవానీపేట్ గ్రామాలలో ఆయన పాదయాత్ర చేసి అక్కడి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. పాదయాత్ర నిర్వహించిన గ్రామాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు మంజూరు చేశారు. ఈ కార్యక్రమంలో బోధన్ మండల టీఆర్ఎస్ నాయకులు, పలు గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, బోధన్ మండల ఎంపీపీ బుద్దే సావిత్రి రాజేశ్వర్, డీసీసీబీ డైరెక్టర్ గిరిధవర్ గంగారెడ్డి, వైస్ ఎంపీపీ చోటా షకీల్, జెడ్పీటీసీ గిరిధవర్ లక్ష్మి గంగారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ విఆర్ దేశాయి, మండల రైతు బంధు కోఆర్డినేటర్ బుద్ద రాజేశ్వర్, టీఆర్ఎస్ యువజన నాయకులు, రైతు నాయకులు, గ్రామాల ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. నాలుగో రోజు మన ఊరు మన ఎమ్మెల్యే కార్యక్రమంలో బోధన్ మండలం భవానీపేట్ గ్రామంలో ఉన్నాం. చాలా బ్రహ్మాండమైన ప్రజలలో రెస్పాన్స్ ఉంది. ఇక్కడ ఉన్న స్థానిక సమస్యలు తెలుసుకొని ఇమీడియట్ గా పరిశీలించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. రైతులందరూ చాలా సంతోషంగా ఉన్నారు, మహిళలు సంతోషంగా ఉన్నారు. అనేక అభివృద్ధి పనులు ఈ గ్రామంలో జరిగినాయి. మరింత అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది. ప్రజల స్పందన చూస్తే చాలా బాగా, చాలా ఒక పండుగ వాతావరణంలో ప్రజలు రిసీవ్ చేసుకుంటా ఉన్నారు. ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు. భవానీపేట్ మినార్పల్లి సంఘం